Good morning, students. Today in our Telugu class, we'll learn about our fourth lesson, Aaru Rutuvulu. In nechukundam ee roju aaru rutuvulu lesson nechukundam kada, and andulo question and answers aipoyayi. So third round enti uktalekhanam. Uktalekhanam ante enti? Just cheppin padalni raayadam ledha chadukovadam. Okay na? Aa padalanu manam chadutu raadam. Okay na? First one enti varsha rutuvu, sarad rutuvu, sisira rutuvu, హేమంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, వెండి జలతారు, ఇంద్రధనస్సు, కాలచక్రం. ఓకే, అయ్యేంటి ఫస్ట్ ఆరు కూడా ఋతువుల పేర్లే. వర్ష ఋతువు, శరద్ ఋతువు, శిశిర ఋతువు, హేమంత ఋతువు, గ్రీష్మ ఋతువు అండ్ వసంత ఋతువు. ఈ ఆరు కూడా ఏంటి మనకి ఆరు ఋతువులు. అండ్ సెవెంత్ వన్ ఏంటి వెండి జలతారు. సెకండ్ వన్ ఇంద్రధనుసు. తర్వాత లాస్ట్ వన్ కాలచక్రం. ఓకే, అర్థమైందా? చదవడం ఎలా చదవాలో అర్థమైందా? మళ్ళీ ఒకసారి నాతో చెప్పండి. వర్ష ఋతువు, శరద్ ఋతువు, శిశిర ఋతువు, హేమంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, వెండి జలతారు, ఇంద్రధనుసు, కాలచక్రం. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు మళ్ళీ ఒక 4-5 times రిపీట్ చేయండి. అంటే మీకు మీరు చదవడం నేర్చుకోండి. ఓకేనా? అప్పుడు వర్డ్స్ బాగా పలకడానికి వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే సొంత వాక్యాలతో ప్రయోగించమన్నాడు. అవి పైన ఇచ్చాడు, బట్ వాటిని ఆ పదాలనే మన నేను కింద ఉపయోగించి రాశాను అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి? తప్పనిసరి. తప్పనిసరి అనే పదాన్ని మీ సొంతంగా ఎలా రాస్తారు? రోజు ఒక గంట తప్పనిసరిగా చదువుకోవాలి. అందులో మనం ఏం యూజ్ చేస్తాం? తప్పనిసరి అనే వర్డ్ యూజ్ చేసాం కదా, అలా అనమాట. అలా మీ సొంతంగా రాయండి ఏదైనా కొన్ని సెంటెన్స్. ఓకే, తప్పనిసరి అంటే ఏం రాసాను? రోజు ఒక గంట తప్పనిసరి చదువుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటి? బోసిపోవు. బోసిపోవు అంటే ఇల్లంతా ఖాళీ అయిపోయినట్టు ఉంటుంది కదా. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఇల్లంతా సందడి తగ్గిపోద్ది కదా. సో నేను అదే రాసాను చూడండి. ఇంట్లో అల్లరి చేసేవాళ్ళు లేకపోతే ఇల్లంతా బోసిపోతుంది. అంతే కదా, ఇంట్లో ఎక్కువ మాట్లాడేవాళ్ళు కానీ అల్లరి చేసేవాళ్ళు కానీ లేకపోతే ఎలా ఉంటుంది? ఇల్లంతా సైలెంట్గా ఉంటుంది కదా. సో దాన్ని బోసిపోవు అనేసి అంటారనమాట. నెక్స్ట్ వన్ కనువిందు. కనువిందు అంటే చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఆ దృశ్యం చూస్తుంటే, ఆ సీన్ చూస్తుంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. అది ఏదైనా సరే, ఒక పువ్వుని కానీ ఒక సీతాకోకచిలుకను కానీ చూస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. సో దాన్ని అనమాట కనువిందు అని, దాన్ని అలాంటి వాటిని అంటారు. దానికి సొంత వాక్యం ఏంటి నేనేం రాశానంటే, రాత్రిపూట వెన్నెలను చూడటం ఎంతో కనువిందుగా ఉంటుంది. అంతే కదా, నైట్ టైమ్ ఆరు బయట కూర్చొని ఫుల్ మూన్ని చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఏంటంటే విరబూయు. విరబూయు అంటే విచ్చుకోవడం. చలికాలంలో బంతులు చేమంతులు ఎక్కువ విరబూస్తాయి. అంతే కదా, చలికాలంలో బంతులు చేమంతులు ఎక్కువగా విచ్చుకుంటాయి, అంటే ఎక్కువ పూస్తాయి. నెక్స్ట్ వన్ ఏంటి ఆనందమయం. ఆనందమయం అంటే హ్యాపీగా ఉండడం. ఎప్పుడు హ్యాపీగా ఉంటాం మనం? మీ హాలిడేస్ వచ్చినప్పుడు. హాలిడేస్ ఎప్పుడు వస్తాయి? పండుగలు వచ్చినప్పుడు. ఏవైనా ఫెస్టివల్స్ ఉంటేనే కదా. సో పండుగలు వస్తే ఇల్లంతా చుట్టాలతో ఎంతో ఆనందమయంగా ఉంటుంది. అంతే కదా, పండుగలు వస్తే చుట్టాలు వస్తారు కదా. సో అదనమాట. ఓకే, నెక్స్ట్ వన్ బ్లాంక్స్. క్రింది ఖాళీలను పూరింపు. వర్షంలో తడవవద్దు డాష్ చేస్తుంది. ఏం చేస్తుంది వర్షంలో తడిస్తే? జలుబు చేస్తుంది. వర్షంలో తడపవద్దు, జలుబు చేస్తుంది. డాష్ వేసుకొని రగ్గులు కప్పుకుంటాం. ఏం వేసుకొని రగ్గులు కప్పుకుంటాం? దుప్పట్లు, ఉన్ని బట్టలు వేసుకొని రగ్గులు కప్పుకుంటాం. థర్డ్ వన్ కనువిందు చేస్తూ డాష్ పూలు. కనువిందు చేస్తూ ఏం పువ్వులు? రంగురంగుల పూలు. రంగురంగుల పువ్వులు పూస్తే మనం చూస్తే హ్యాపీగా ఉంటుంది కదా, అదనమాట కనువిందు చేస్తూ రంగురంగుల పూలు. ఎండలో తిరిగితే డాష్ తగులుతుంది. ఎండలో తిరిగితే డాష్ తగులుతుంది. ఏం తగులుతుంది? వడదెబ్బ. ఎండలో తిరిగితే వడదెబ్బ తగులుతుంది. ఫిఫ్త్ వన్ బంతులు చామంతులు డాష్ కాలం చలికాలం. బంతులు చామంతులు విరబూసే కాలం చలికాలం. అంతే కదా, బంతులు చామంతులు ఎప్పుడు విరబూస్తాయి? చలికాలంలోనే అవి విరబూస్తాయి. ఓకేనా? ఇక్కడి వరకు కూడా అర్థమైందా మీకు? ఏమేమి చెప్పుకున్నావు? ఉక్తలేఖనం అండ్ సొంత వాక్యాలు, ఈ బ్లాంక్స్. ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైంది కదా. ఓకే.
థ్యాంక్ యూ.